నారా చంద్రబాబు నాయుడికి జగన్ ఫోన్ కాల్ ఏం మాట్లాడారు చూస్తే షాక్ అయిపోతారు చంద్రబాబుకి జగన్ ఫోన్ చేసి ప్రస్తుతం రాజకీయంగా జరుగుతున్న మార్పులపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను తీసుకున్న నిర్ణయాలలో ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజల ద్వారా ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కొంతమంది టీడీపీ కార్యకర్తలు కావాలనే మరి తనకి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులపై అలాగే తనకు సంబంధించిన వ్యక్తులపై ఆ అధికారంగా దాడికి పాల్పడుతున్నట్టుగా జగన్ ఫోన్ చేసి మాట్లాడారట అయితే నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాలన్నీ విన్నాక మరి అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం చేసినట్టే ఇప్పుడు కొంతమంది అయితే చేస్తున్నారని కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన సాగిస్తుందని ప్రస్తుతం ఎవరైతే అలాంటి ఇబ్బంది పనులు చేశారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకుంటాము అంతేకాకుండా మీ ప్రభుత్వం నుంచి మరి ఎలాంటి నష్టం అయితే ఏర్పడిందో అలాంటిది భవిష్యత్తులో జరగకుండా చూసుకోండి అంటూ చంద్రబాబు జగన్కే షాక్ ఇచ్చారట ప్రస్తుతం చంద్రబాబు తన పరిపాలనని సుభిక్షంగా చేయడానికి అటు వైసీపీ తరపు నుంచి కూడా సహకారం కావాలని అనవసరంగా కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఉంటే అంతే మంచిదని చంద్రబాబు జగన్కి క్లాస్ తీసుకున్నారట దేశంలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా అపహాస్య పాలు చేశారని ఇప్పుడు త్వరలోనే ఏపీని ఉన్నత స్థానంలో నిలబెట్టే మార్గాలన్నీ చూస్తామని అందుకే వైసీపీ నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలని జగన్ కి తిరిగి చంద్రబాబు నాయుడు సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది మరి నారా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా రాష్ట్ర పరిపాలనని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది